దేశంలో ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడానికి రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కంకణం కట్టుకున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఒడిశాలో బీజేడీ ఇప్పుడు వాటికి లక్ష్యంగా ఉన్నాయి. బీఆర్ఎస్ను అష్టకష్టాలు చుట్టుముట్టిన విషయం మనకు తెలిసిందే. నవీన్ పట్నాయక్ వృద్ధుడు కావటం, ఆరోగ్యం ఆయనకు సహకరించకపోవటం వల్ల ఈ రెండు పార్టీలను కాంగ్రెస్ బీజేపీలు టార్గెట్ చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. సీనియర్ నాయకులు పదవీ విరహాన్ని భరించలేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరిపోతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొన్నవోలు శ్రీనివాసరెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ను ఖమ్మం జిల్లాలో ఖాళీ చేశారు. పార్లమెంటు ఎన్నికల ముందు కడియం శ్రీహరి, కేశవరావు బీఆర్ఎస్ను వదిలేశారు. ఇప్పుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ గూటకి చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో సీనియర్ నాయకులు పార్టీని వదిలివేయటం బీఆర్ఎస్ అధిష్టాన వర్గానికంటే కేసీఆర్కు, ఆయన కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తున్నది. నిజానికి కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో కేసీఆర్కు సహచరులు. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన ఎర్రబల్లి దయాకర్ రావు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరతాడని ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఆ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అయితే ఆయనకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం లేదన్నట్లుగా ప్రచారం మరో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎర్రబల్లి దయాకర్ రావుకు దయాది కలహం చాలా బలంగా ఉన్నది. ఇద్దరు ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నవారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికీ బీఆర్ఎస్కు విధేయంగానే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క లోక్సభ సీటు కూడా రాలేదు. దానితో బీఆర్ఎస్ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అన్న దిగులుతో ఉన్నారు. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏ ఒక్క శాసనసభలోనూ బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ రాలేదు. కాంగ్రెస్కు 64 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నప్పటికీ 56 నియోజకవర్గాల్లోనే మెజారిటీ లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి 56 అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ లభించింది. దీనితో 2028 తెలంగాణ తమదే అధికారమని బీజేపీ నాయకులు విశ్వాసంతో ఉన్నారు. ఇది ఇలా ఉండగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్లో చేరాడు. సుఖేందర్ రెడ్డి గారు కూడా బహిరంగంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. ఆయన నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు తుడుచుకుపెట్టుకుపోయింది. అది ఆయన సొంత జిల్లా. అందువల్ల సుఖేందర్ రెడ్డితో కూడా ఆందోళన ప్రారంభమైందని భావించవచ్చు. సాంకేతికంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బలం 39 నుంచి 34 పడిపోయింది. ఇదిలా ఉండగా అవినీతి అక్రమాలకు సంబంధించిన వివిధ కేసుల్లో అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి. గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఇలా వివిధ కేసుల్లో ఇరుక్కున్న అధికారులందరూ కేసీఆర్ పేరే చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ సిఆర్ఎస్ ఖాయమని, టైటానిక్ షిప్ మాదిరిగా బీఆర్ఎస్ నావు మునిగిపోతుందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.